విశాఖ మీడియా మిత్రులందరికీ నమస్కారం. దేశంలో ప్రధానంగా యువతరం చాలా ఎక్కువ ఉన్న దేశం మనది. యువతరం అందరూ కూడా చక్కని ఉపాధి అవకాశాలతో ముందుకు వెళ్ళాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. ప్రభుత్వంతో పాటు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే యువత సుస్థిర స్థానాల్లో ఉంటారో ఎకానమీ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఈ ఉద్దేశంతో డిసెంబర్ 2వ తారీఖున మన విశాఖలో సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ పరిసరాల్లో ఒక మెగా ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ ఒకటి నిర్వహిద్దామని మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు నిపుణ అనే సంస్థ ఉంది వారితో కలిసి ఈ మెగా ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ని నిర్వహిస్తున్నాం. సుమారుగా ఇప్పటి వరకు 1800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 50 పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. తర్వాత 10th నుంచి ఇంజనీరింగు ఆ తర్వాత వేరియస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విద్యార్హతలు ఉన్న వారందరూ కూడా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనవచ్చును. సో ఆ విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరినీ నేను కోరుతున్నది ఏంటంటే మీ మీ ఛానల్స్ ద్వారా ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు మీ ద్వారా ఈ 2వ తారీఖున జరిగే ఈ మెగా ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ గురించి మీరు కనుక ప్రచారం చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది ఈ సమావేశంలో అంటే ఈ మెగా ఫెయిర్లో పాల్గొంటున్నారన్నది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి 2వ తారీఖు 9:30 నుంచి సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో మన స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్న ఒక ప్రాంతం ఇది ఆ స్టేడియం వెనకాల ఉన్న ఈ కళాశాలలో జరుగుతుంది 9:30 నుంచి. ఆ రోజే మొత్తం ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అక్కడే ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఎవరైనా క్యాండిడేట్లు కొన్ని కారణాల వల్ల వాళ్ళ సెలక్షన్ కనుక జరగకుంటే ఏ విషయాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారనేది కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయబడుతుంది. రాబోయే కాలంలో ఆ విషయాల పట్ల ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా జరిపించే ప్రయత్నం చేద్దామని మేము సంకల్పించాం. సో అందులో మీరందరూ కూడా సహకరిస్తే ఒక మంచి వాతావరణంలో మన యువతరానికి ఉపాధి అన్న విషయం కల్పిద్దామన్నది మా ఉద్దేశం. కాబట్టి 2వ తారీఖు 9:30 నుంచి సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయి ఉన్నారు. అది మీ సుమారుగా 50 కంపెనీలు కన్ఫర్మ్ చేశాయి. ఇంకా 50 పై కూడా వచ్చే అవకాశం. అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా క్యాండిడేట్స్కి మనం ఇన్ఫామ్ చేస్తున్నాం వాళ్ళ క్వాలిఫికేషన్ను బట్టి ఏ కంపెనీలు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అర్హులుగా వాళ్ళు తీసుకుంటారని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. చేయించుకొని డైరెక్ట్గా ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళిపోతారు. ఎన్రోలింగ్ ఉంది, ఆల్రెడీ ఎన్రోల్కి పెట్టేశాము. ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా మేము కంపెనీస్ తేయడం జరిగింది. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అయ్యే కంపెనీస్ని మేము తీసుకొచ్చాం. ఇందులో బ్యాంకింగ్, ఐటీ, రీటైల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మాకి సంబంధించిన కంపెనీలు, ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయినా కూడా జాబ్స్, 10th నుంచి అంటే 10th పాస్ అయిన వాళ్ళకి సరిపోబడిన జాబ్స్ ఆ కంపెనీలు తీసుకుంటాయి వాళ్ళ దగ్గర ఉంటే. చేయొచ్చు. మాకు కావాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన వారు, అది మాత్రమే మనం క్వాలిఫికేషన్గా పెట్టాలి.